नमस्कार आलोचना अमृतानिकी स्वागतम सुस्वागतम इवाला गत मूड रोजल तेलंगाणा राष्ट्रंलो एन्निकल फलिताल असेंब्ली एन्निकल फलिताल एत्तिन चर्चलु कोनसागुतुन्नायि आशल पल्लकीलो अभ्यर्थुलु ऊहल उय्यालो कार्यकर्तलु पार्टील कार्यकर्तलु पार्टीलु ओलाडुतुन्नायि ఈ దశలో నేను చాలా ఆలస్యంగా మీ ముందుకు వస్తున్నాను. చాలామంది ప్రీ పోల్ సర్వే అని చెప్పి, ఎగ్జిట్ పోల్ సర్వే అని చెప్పి, పోలింగ్ పూర్తి కాగానే అరగంటలోపే సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు అంటూ వాటి బయటపెట్టారు. ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలు కావు, కేవలం ప్రీ పోల్ సర్వేలనే కొంచెం మోడిఫికేషన్ చేసి పీ చేసిందని నేను ఆనాడే విమర్శించాను. సరిగ్గా 6:30 నుంచి ఆనాడు 30 నవంబర్ 2023 సాయంత్రం 6:30 నుంచి నేను టీవీ చర్చల్లో పాల్గొంటున్నాను. ఇప్పటి వరకు అలుపెరగకుండా రోజుకు 4-5 టీవీలో మాట్లాడుతున్నాను. వాటినే క్రోడీకరించి సరిగ్గా ఎగ్జిట్ పోల్స్ అయిపోయిన తర్వాత అంటే మొదలు విడుదలైన 24-48 గంటలలోపు, అంటే నిజంగా చెప్పాలంటే అర్ధరాత్రి దాకా పోలింగ్ జరగలేదు కానీ 9:10 ఆనాడు 30 నవంబర్ తొమ్మిది పది గంటల వరకు రాత్రికి పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్ ముగిసిన అంటే దాదాపు 30 నవంబర్ నాడు 9:10 మధ్యన ముగిసింది. కనుక ఇప్పుడు కూడా నేను 9:20 నేను ఈ రికార్డు చేస్తున్నాను. అంటే సరిగ్గా 48 గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల తర్వాత నేను ఈ లెక్కలు చెప్పబోతున్నాను. లెక్కలు చెప్పే ముందు ఎగ్జిట్ పోల్స్ అసలు సంగతి బండారం బయట పెట్టదలుచుకున్నాను. ఎగ్జిట్ పోల్స్ పేరు మీద చేసిన సర్వేలన్నీ కూడా ప్రీ పోల్ సర్వేలు, అవి కూడా మ్యాన్ పవర్తో తక్కువ, వాలంటీర్స్తో తక్కువ. చాలా వరకు వాళ్ళు ఆ సర్వేలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆన్లైన్ సర్వే చేశారు. ఆన్లైన్ సర్వేలో ఎప్పుడు కూడా మీరు బెటర్ బెస్ట్ ఇంకా సూపర్ నెగిటివ్ భాషలో చెప్పాలంటే మూడోది ఉంటే అన్నిటికన్నా బ్యాడ్ అని వరిపడు. గుడ్ బెస్ట్ బ్యాడ్ అని అనుకోండి, బ్యాడ్ బెటర్ ఎవరు కూడా మధ్యస్థంగా పెడుతుంటారు. చాలామంది మనకి ఏంటంటే మధ్యతరగతి మనస్తత్వం ఏంటంటే మూడు ఉంటే మూడింటిలో మధ్యగా మనం టిక్ చేస్తాం, ఎందుకు బెస్ట్ ఎందుకు అందాం, గుడ్ అందాం, సరిపోద్ది అంటున్నాం. అట్లానే ఈ సర్వేలన్నీ కూడా కాకి లెక్కల సర్వేలుగా మారిపోయినాయి. 1, వాళ్ళెవరు కూడా ఎగ్జిట్ పోల్లో సర్వే చేయలేదు. నేను చెప్పిన మాట కాదు, ఆరా సర్వే మస్తాన్ గారు స్పష్టంగా చెప్పారు. మేము కూడా ఆ రోజు మ్యాన్ పవర్ లేదు, మేము పెట్టాం కూడా, పెట్టలేని పరిస్థితి సాంకేతికంగా వీలు కాదన్నారు. ఎందుకంటే సాంకేతికంగా అవుటర్స్ ఎవరైతే వేరే కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఉంటారో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, ప్రచార సమాప్తి కాగానే వేరే నియోజకవర్గాల నుంచి అక్కడ ఉండడానికి వీలు లేదు, ఏమైనా మీడియా పర్సన్స్ తప్ప. అట్లా చూసుకుంటే పాసెస్ ఉన్న వాళ్ళు మీడియా పర్సన్స్, అందులో అయితే సర్వే సంస్థలకు లేవు కదా, కనుక వాళ్ళు ఉండడానికి వీల్లేదు. కనుక సర్వే బూటకము మ్యాన్ పవర్తో చేయలేదు ఎవరు, నేను కూడా చేయలేదని ఆ సంస్థ మస్తాన్ గారు చెప్పారు. ఇక జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా వాళ్ళ నెట్వర్క్ చాలా చిన్నది, వాళ్ళు కూడా స్థానిక సర్వే సంస్థలను పట్టుకొని ఎవరినో పట్టుకొని వాళ్ళు చేస్తుంటారు. అది కూడా ప్రీ పోల్ సర్వే కానీ ఎగ్జిట్ పోల్ సర్వే అనేది పెద్ద బూటకం వరకు తప్పుడు మాట్లాడుతున్నాను. 190 మంది ఎవరు చేయలేదు, అది కూడా ఉజ్జాయింపుగా ప్రీ పోల్ సర్వేని ముందుకు జరపడం తప్ప ఇంకేం లేదు. కనుక ఎగ్జిట్ పోలీస్ సర్వేని పూర్తిగా కొట్టిపారేయొచ్చు. అట్లానే సర్వే మొత్తం సర్వే ఫలితాలన్నీ సర్వే సంస్థలన్నీ అబద్ధం అని చెప్పను, కానీ సర్వే సంస్థలన్నీ కూడా ఉజ్జాయింపుగా చేస్తున్నారు లెక్కలన్నీ. ఇప్పుడు ఈసారి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సర్వే అన్నీ కూడా చూస్తే మనకు చాలా వరకు ఇవి 40-60, 60-78 ఇట్లా వేరియేషన్ చాలా పెద్దగా ఉన్నది. అంటే అక్యురేట్ సర్వేలు కావు ఇవి కూడా, ఆ ప్రీపోల్ సర్వేలు కూడా. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, మనకు రైలు వస్తుందా రాదా రెండే ఉన్నాయి అనుకోండి, వస్తుంది అని కొందరు రాదని కొందరు కడితే ఇద్దట్లో ఎవరో ఒకరు గెలుస్తారు. ఇక్కడ అంతే, ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా, కొందరు బీఆర్ఎస్ అని కొందరు కాంగ్రెస్ అంటే ఏదో ఒకటి నిజం అవుతుంది. బీజేపీ ప్రసక్తి లేదు, బీజేపీ అధికారంలోకి వస్తే గత 6 నెలల నుంచి ఎవరు అంటే 6 నెలలకు ముందు ముండే కాంగ్రెస్ కంటే బీజేపీ ప్రధానంగా ఉండే, కానీ 6 నెలల తర్వాత మాత్రం ఎవరు అనలేదు. కనుక ఏంటంటే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారు, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ అనే ప్రశ్న ఒకటే వేస్తే కొందరు బీఆర్ఎస్ కొందరు కాంగ్రెస్ అంటారు. ఎట్లా వస్తారు అనేది సర్వే ఫలితాలు చెప్పాలి మనం. ఎట్లా వస్తారు, ఎన్ని నియోజకవర్గాలు వీళ్ళు గెలుస్తారు, ఎన్ని నియోజకవర్గాలు వాళ్ళు గెలుస్తారు, ఎట్లా సాధ్యం అవుతుంది అని చెప్పాలి. అందుకని నేను ఏమంటున్నానంటే ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే బదులు పార్టీలు గెలుస్తున్నాయి, మనకు మన వ్యక్తులుగా అంటే పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు చాలా చోట్ల. అంటే పార్టీలే కీలకమై పార్టీల అభ్యర్థులే కన్నా పార్టీలు కీలకంగా మన ఎన్నికలు ఇవి. ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడింటి మధ్య పోటీ జరిగింది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నది పోటీ, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ ఉన్నది, కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో ఈ మూడు ఉన్నాయి. అందుకనే దక్షిణ తెలంగాణ ఓరకంగా, తూర్పు తెలంగాణ ఓరకంగా, ఉత్తర తెలంగాణ ఓరకంగా మూడు పార్టీలకు
సమంగా పోరు ఉన్నాయి. కొన్ని అయితే రెండు ఏ రెండు పార్టీలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ బీఆర్ఎస్ ఈ పార్టీల మధ్యన పోరు ఒకటి నడుస్తుంది. కనుక దీన్ని విశ్లేషించాలంటే మనం దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఇట్లా వేరు చేసి మనం చేయాల్సి ఉంటుంది. అందుకని ఆ విషయంలో ఈ సర్వే ఫలితాలు ఎట్లా ఉంటాయి, మరి కేసీఆర్ చావు తప్పి కనులొట్టబోతుందా, ఎట్లా ఉంటుందనేది మనం రెండవ ఎపిసోడ్లో చూసుకుందాం.